इंडियन तेलुगु चैनल की स्वागत। भारत देश चरित्र चाणक्युड़ की ओक प्रत्येक स्थानमुंदी। राजकीय आर्थिक सामाजिक तात्विक अंशालोनु तनदैन मुद्र वेसिन चाणक्युड़ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాల గురించి తెలిపాడు। స్నేహితుడు జీవిత భాగస్వామిల ఎంపికలను ఎలా వ్యవహరించాలో పేర్కొన్నాడు। మన జీవితంలోనూ ఇంటిలోనూ కొంతమందికి ఆతిథ్యం ఇవ్వరాదని పేర్కొన్నాడు। తమ అసలు స్వరూపాన్ని దాచిపెట్టి నటించేవారు ప్రపంచంలో చాలా మంది ఉంటారు। ఇలాంటి వాళ్ళు నిజాయితీగా ఉన్నట్లు నటిస్తారు, వెనక్కు వెళ్లి చెడుగా ప్రచారం చేస్తారు। కాబట్టి జీవితంలో ఈ వ్యక్తులను దగ్గరకు చేరనీయకండి। రెండు రకాల వ్యక్తిత్వాలు కలిగిన ఈ వ్యక్తులు అత్యంత క్రూరులు। మన ముందు తీయగా మాట్లాడి వెనక్కి తిరిగి తప్పుడు ప్రచారం చేస్తారు। జీవితంలో దుర్మార్గాలకు పాల్పడే వారికి ఎలాంటి కష్టాలు ఉండవు। వీళ్ళు భౌతికంగానే కాదు మనసుతోనూ చెలగాటం ఆడుతారు, కాబట్టి వీరికి దూరంగా ఉండడం చాలా మంచిది। ఇలాంటి వాళ్ళను జీవితంలో నమ్మకూడదు। ఈ లక్షణాలు ఉంటే మన వెనుక ఉండి నిరుత్సాహపరుస్తారు। అనాగరికమైన దుష్టులు కొన్నిసార్లు చిన్న పిల్లలను కూడా అపహరించడానికి ప్రయత్నిస్తారు, కాబట్టి వీరికి ఇంటిలో ఆశ్రయం ఇవ్వకండి। అవసరంలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు। దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరు నమ్మదగిన వ్యక్తిలో గమనించండి। తమ అవసరాలను వాడుకునే వ్యక్తులను దూరంగా ఉంచండి। ఎప్పుడు మీ సాయం కోసం ఎదురు చూసే వాళ్ళను నమ్మకండి। వీళ్ళు మీకు అత్యంత దగ్గరవారైనా సరే కొందరు దురుద్దేశంతోనే కావాలనే ఇతరులను బాధపెడతారు। ఇది ఒక్కసారి చేస్తే క్షమించవచ్చు, మళ్ళీ మళ్ళీ అలాగే చేస్తే అది మార్చలేని వ్యక్తిత్వం। కాబట్టి వీరిని దరిదాపుల్లోకి రానియకండి। వీళ్ళకు ఇతరుల మనోభావాలతో సంబంధం ఉండదు, వారి ఆలోచనలే సరైందని భావిస్తారు। వేదాల గురించి తెలియని వారితో స్నేహం చేయకండి, ఎందుకంటే విజ్ఞాన శక్తి విలువలకు వేదాలు పుట్టినిల్లు। వీటిని నమ్మే వారికి విజ్ఞానం అపారం ఉంటుంది, వేదాలపై నమ్మకం లేని వారికి ప్రతికూల ఆలోచనలే వస్తాయి। ఇది సంగతి। మరిన్ని ఆసక్తికరమైన విషయాల కొరకు ఇండియన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।